సంతోషకరం మన గ్రామ పంచాయతీలలో గొప్పగా సేవలు అందించి నేషనల్ అవార్డ్స్ను అందిపుచ్చుకునేటువంటి విధంగా అనేక సౌకర్యాలు ప్రజలకు కల్పిస్తూ ప్రతి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులుగా బాధ్యతాయుతంగా ప్రజలకు జవాబుదారులుగా సేవలు అందించి ఈ యొక్క గ్రామాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా కృషి జరిపినటువంటి సర్పంచులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాము. గ్రామంలో ప్రతి ఇంటికి కూడా ఒక సేవకునిలాగా పనిచేస్తూ ఉంటారు. గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా పనిచేయడంతో పాటు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం కూడా పాటుపడుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ సహకారం అనేది చాలా ముఖ్యం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలని గ్రామ పంచాయతీలలో పనిచేసేటువంటి వాళ్ళకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండే అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించేటువంటి విధంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలో చెత్త సేకరణ చేసేటువంటి విధంగా పరిశుభ్రంగా గ్రామాలు ఉండాలని ట్రాక్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు అంతిమ యాత్రల కోసం ఇబ్బంది అవుతుంటే వైకుంఠ గ్రామాలను ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా గ్రామాలలో ప్రత్యేకంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి పల్లెల్లో ఒక పచ్చదనాన్ని వెలిగించేటువంటి విధంగా గొప్ప కార్యాచరణతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు కూడా జరుగుతూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం అభివృద్ధి అనేక పద్ధతుల ద్వారా జరుగుతూ ఉంటాయి. ఈరోజు పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఈ ప్రభుత్వంలో ఇంత గొప్పగా సంక్షేమ పథకాలు నేరుగా మాకు అందడంతో పాటు పల్లెలలో పరిపాలన కూడా చాలా గొప్పగా ఉన్నదని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలోనే పల్లెలలో బాంధవరాయ కళ్ళకు ఆరు అవార్డులు, వసంత నగర్కు ఒక అవార్డు, విక్రమపల్లికి ఒక అవార్డు, ఘర్షణ నగర్ ఐదు అవార్డులు, గుడిపల్లికి రెండు అవార్డులు, నెయ్యారుకు ఒక అవార్డు, ఉత్తపల్లికి మూడు అవార్డులు, పాలకుర్తికి రెండు అవార్డులు, రాణాపురంకు మూడు అవార్డులు, వేణుకు మూడు అవార్డులు. నిజంగా ఇక్కడ నిజంగా ఈ యొక్క పాలకుర్తి మండల హృదయపక్షాన వారి నిర్ణయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా రాబోయేటువంటి కాలంలో అనేక అవార్డుల కోసం శ్రమపడదాం. గ్రామాలలో ఇంకా చాలా సమస్యలు పరిష్కారం చేయాల్సింది ఉంది. 60 ఏళ్ల కాలంలో భారతదేశం ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. ఎప్పటి సంబంధించిన
నెక్స్ట్ మా మామ అన్న అన్న ఈ పంచాయతీ